So hi everyone, my name is Ishwar. So welcome to my channel, BTech class in Telugu. So manamu ee roju manaku topic vachesi meeku ee roju standard signals gurinchi explain chestanu. Standard signals gurinchi meeku explain chestanu ee roju. స్టాండర్డ్ సిగ్నల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనకు ఆల్రెడీ తెలుసు స్టాండర్డ్ సిగ్నల్స్ అంటే మనకు చాలా ఉంటాయి, బట్ ఇందులో మెయిన్ సిగ్నల్స్ స్టాండర్డ్ సిగ్నల్స్ వచ్చేసి మనకు ఫస్ట్ వన్ ర్యాంప్ సిగ్నల్. ర్యాంప్ సిగ్నల్ సెకండ్ వన్ ఈస్ ఇంపల్స్ సిగ్నల్. ఇంపల్స్ సిగ్నల్ థర్డ్ వన్ అది చేసి స్టెప్ సిగ్నల్. And fourth one is a signum function or signum signal. And fifth one is real and real exponential signals. Gunchi me explain chestanu, remaining tomorrow explain chestanu. So these are the standards. First one is ramp signal, ఇంపల్స్ సిగ్నల్, స్టెప్ సిగ్నల్, సిగ్నల్ ఫంక్షన్, రియల్ అండ్ ఎక్స్పోనెన్షియల్. సో మనం ఏంటంటే ఏ సిగ్నల్ ఇచ్చినా ఫస్ట్ మనం రిప్రజెంట్ చేయాల్సింది. ఇందులో ఒకటి కంటిన్యూస్ టైం సిగ్నల్ రిప్రజెంట్ చేయాలి, సెకండ్ వన్ ఇస్ డిస్క్రీట్ టైం సిగ్నల్ రిప్రజెంట్ చేయాలి. ఇప్పుడు ర్యాంప్ సిగ్నల్ మనకు ర్యాంప్ సిగ్నల్ కంటిన్యూస్ టైం సిగ్నల్ మనం రిప్రజెంట్ చేయాలి అండ్ డిస్క్రీట్ టైం సిగ్నల్లో రిప్రజెంట్ చేయాలి. సో ఎగ్జాంపుల్ మనకి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు మనం ఒకటి కంటిన్యూస్ టైం రాయకుండా రెండు డిస్క్రీట్ టైం సిగ్నల్ గ్రాఫిక్గా రిప్రజెంట్ చేసి దాని యొక్క కండిషన్స్ మనం డిఫెండ్ చేయడం జరగాలి, అంటే డిఫెండ్ చేయాలి. సో అలా డిఫెండ్ చేస్తే మనకు మార్క్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో ఫస్ట్ మీకు ఇక్కడ మీకు స్టాండర్డ్ సిగ్నల్స్ ర్యాంప్ సిగ్నల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు. సో మనకు ఫస్ట్ ర్యాంప్ సిగ్నల్ అంటే ఏంటి చూద్దాం. ర్యాంప్ సిగ్నల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ర్యాంప్ సిగ్నల్స్ ఇక్కడ మన ఎగ్జామ్ ఎలా దీన్ని రిప్రజెంట్ చేయాలి అంటే కంపల్సరీ కంటిన్యూస్ టైం సిగ్నల్ రిప్రజెంట్ చేయాలి, డిస్క్రీట్ టైం సిగ్నల్ రిప్రజెంట్ చేయాలి. వి టేక్ ఎనీ సిగ్నల్, ఫస్ట్ యూ హ్యావ్ టు రిప్రజెంట్ కంటిన్యూస్ టైం సిగ్నల్ అండ్ డిస్క్రీట్ టైం సిగ్నల్లో మనం రిప్రజెంట్ చేయాలి. సో కంటిన్యూస్ టైం సిగ్నల్ అంటే ఏంది, మనకు ఎవ్రీ యాంప్లిట్యూడ్ డిపెండ్స్ అపాన్ ది ఎవ్రీ ఇన్స్టెంట్ ఆఫ్ టైం, దట్ ఈస్ కాల్డ్ కంటిన్యూస్ టైం సిగ్నల్. దట్ మీన్స్ ద సిగ్నల్ కంటిన్యూస్లీ వేర్ ది టైం, దట్ ఈస్ కాల్డ్ కంటిన్యూస్ టైం సిగ్నల్. డిస్క్రీట్ టైం సిగ్నల్ మీన్స్ a discrete instead of time, that is called discrete time signals. First మనం continuous time signal represent చేద్దాం, ర్యాంప్ సిగ్నల్. సో ర్యాంప్ కంటిన్యూస్ టైం సిగ్నల్లో రిప్రజెంట్ చేద్దాం, కంటిన్యూస్ టైం సిగ్నల్. సో ఫస్ట్ వాట్ ఈస్ ద కండిషన్, ఇక్కడ కండిషన్ అంటే ఫస్ట్ మనం ఇక్కడ ఏ కండిషన్ తీసుకోవాలి అంటే కండిషన్ ఎలా రిప్రజెంట్ చేయాలంటే ఫస్ట్ ఆర్ ఆఫ్ టీ టీ డివైడ్ బై ది ఆర్ ఆఫ్ ఆర్ అంటే ర్యాంప్, ఆర్ అంటే ర్యాంప్ కాబట్టి ఆర్, టీ అంటే టైం. సో ఇట్ ఈస్ అ ఫంక్షన్ ఆఫ్ ర్యాంప్. ఆర్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు టీ వెన్ టీ వెన్ టీ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు వెన్ టీ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు జీరో. సో అండ్ ఆర్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ జీరో వెన్ అదర్వైజ్. సో ఇది మన కండిషన్. సో ఇక్కడ అంటే ఆర్ ఆఫ్ ర్యాంప్ ఫంక్షన్ అది వెన్ టీ గ్రేటర్ ఈక్వల్ జీరో అయితేనే ఆర్ ఆఫ్ టీ టీ ఈజ్ ఈక్వల్ టీ ద యాంప్లిట్యూడ్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. ఇక్కడ రైట్ సైడ్ మాత్రమే ఫ్రమ్ జీరో నుంచి, దట్ ఈస్ కాల్ ర్యాంప్ ఫంక్షన్. దట్ మీన్స్ ఇఫ్ వెన్ టీ గ్రేటర్ ఈక్వల్ జీరో ద ర్యాంప్ ఫంక్షన్ బికమ్ ఏ లీనియర్ ఫంక్షన్. లీనియర్ ఫంక్షన్ మీన్స్ ద సిగ్నల్ ఈజ్ పాసింగ్ త్రూ ఏ ఆరిజన్ లైక్ ఎ స్ట్రెయిట్ లైన్. సో ఇది కంటిన్యూస్ రిప్రజెంటేషన్. సో మనకు ఒకసారి గ్రాఫిక్గా దీన్ని రిప్రజెంట్ చేద్దాం ఒకసారి. సో ఫస్ట్ యూ టేక్ ఫంక్షన్ ఆఫ్ టైమ్ ఆర్ ఆఫ్ టీ, టేక్ టైమ్ పీరియడ్ టైమ్ టీ అండ్ జీరో. వాట్ ఈస్ ద కండిషన్ వెన్ టీ గన్ ఈక్వల్ జీరో ద ఆర్ ఆఫ్ టీ ద ర్యాంప్ ఫంక్షన్ బికమ్ టీ. దట్ మీన్స్ ద ర్యాంప్ ఫంక్షన్ బికమ్ ఎ స్ట్రేట్ లైన్, ద సిగ్నల్ ఈజ్ పాసింగ్ త్రూ ఏ ఆరిజన్, దట్ ఈస్ కాల్ ర్యాంప్ ఫంక్షన్. దట్ ఈస్ కాల్ ర్యాంప్ ఫంక్షన్ లైక్ ఎ స్ట్రేట్ లైన్ లైక్ బికమ్ ఎ లీనియర్లీ ప్రాసింగ్ త్రూ ఏ ఆరిజన్, దట్ ఈస్ కాల్ ర్యాంప్ ఫంక్షన్. దిస్ ఇస్ అ కంటిన్యూస్లీ కంటిన్యూస్ అంటే ది సిగ్నల్ ఈజ్ కంటిన్యూస్లీ వేర్ విత్ టైమ్ ఓన్లీ, దట్ ఈస్ కాల్ కంటిన్యూస్ టైమ్. సో దిస్ ఫైనల్ దిస్ ఇస్ ర్యాంప్ కంటిన్యూస్ టైమ్ సిగ్నల్. సో దిస్ ఇస్ అ ఫంక్షన్ ఆఫ్ టైమ్ ఆర్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టీరో దిస్ టీ ఈజ్ ఈక్వల్ టీరో. సో మనకి ఈ సిగ్నల్ ఎలా వచ్చిందంటే మన ఇక్కడ, సో మన సపోజ్ మీరు ఇక్కడ టీ ఈజ్ ఈక్వల్ టు ఒక వాల్యూ తీసుకొని జీరో వన్ టూ త్రీ తీసుకొని ఈ వాల్యూస్ని ఇక్కడ సబ్మిట్ చేస్తే మనకి ఏమొస్తుంది, ఇప్పుడు టీ ఈజ్ ఈక్వల్ జీరో అంటే ఏమైతుంది ఆర్ ఆఫ్ జీరో ఈజ్ ఈక్వల్ జీరో, ఆర్ ఆఫ్ జీరో ఈజ్ ఈక్వల్ జీరో అంటే ఇక్కడ జీరో. నెక్స్ట్ ఇక్కడ ఆర్ ఆఫ్
వన్ టీ ఈజ్ ఈక్వల్ వన్ తీసుకొని ఇక్కడ సర్క్యూట్ చేస్తే మనకి ఏముంది ఆర్ ఆఫ్ వన్ ఈజ్ ఈక్వల్ టు వన్ అంటే ఇక్కడ వన్ వస్తుంది ఇక్కడ వన్. సో ఇక్కడ సేమ్ ఇక్కడ టీ ఈజ్ ఈక్వల్ టూ తీసుకొని ఇక్కడ సర్క్యూట్ చేస్తే ఆర్ ఆఫ్ టూ ఈజ్ ఈక్వల్ టు టూ అంటే ఆర్ ఆఫ్ టూ దగ్గర ఎంత ఉంటుంది యాంప్లిట్యూడ్ టూ ఉంటుంది. సో ఇవన్నీ మనం ఇలా తీసుకొని వీటిని మనం యాడ్ చేసినప్పుడు మనకు సిగ్నల్ అనేది కంటిన్యూస్లీ వ్యారీ విత్ టైమ్ అయినప్పుడు దట్ ఈస్ అ కంటిన్యూస్ ర్యాంప్ సిగ్నల్. దిస్ ఇస్ అ కంటిన్యూస్ ర్యాంప్ సిగ్నల్స్. నెక్స్ట్ యాజ్ వెల్ యాజ్ సేమ్ సిమిలర్లీ ఇప్పుడు డిస్క్రీట్ టైమ్ సిగ్నల్ రిప్రజెంట్ చేద్దాం. ర్యాంప్ డిస్క్రీట్ ర్యాంప్ డిస్క్రీట్ ర్యాంప్ డిస్క్రీట్ టైమ్ సిగ్నల్. సో మన ఎగ్జామ్లో కూడా మనం ఇలాగనే రిప్రజెంట్ చేయాలి. ఇలాగ రిప్రజెంట్ చేస్తేనే మనకు మార్క్స్ అనేవి వస్తాయి, లేదు అంటే మీకు మార్క్స్ అనేవి రావు. సో ఇక్కడ కండిషన్ వచ్చేసి ఇక్కడ మనం ఇక్కడ టైంలో కంటిన్యూస్ టైంలో టీ తీసుకున్నాం, బట్ ఇక్కడ ఎన్ తీసుకోవాలి. సో ఆర్ ఆఫ్ ఎన్ ఇస్ ఈక్వల్ టు ఎన్ వెన్ ఎన్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు జీరో. ఎన్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు జీరో జీరో అదర్వైజ్. సో ఇక్కడ కూడా సేమ్ కండిషన్, బట్ ఏంటంటే ఇక్కడ మనం రిప్రజెంటేషన్ డిఫరెంట్ తీసుకుంటాం. అంటే ఇక్కడ ఏం తీసుకుంటాం అంటే ఆర్ ఆఫ్ ఎన్ అంటే ఏంది, ఇది డిస్క్రీట్ రిప్రజెంటేషన్, ఎన్ అంటే ఇంటీజర్. సో డిస్క్రీట్ టైమ్ సిగ్నల్ మనం ఎన్నితో రిప్రజెంట్ చేయాలి. వాట్ డెఫినేషన్, ఎవ్రీ యాంప్లిట్యూడ్ డిపెండ్స్ ఆన్ ది సారీ పర్టికులర్ యాంప్లిట్యూడ్ డిపెండ్స్ ఆన్ ద పర్టికులర్ ఇన్స్టెంట్ ఆఫ్ టైమ్, దట్ ఈస్ కాల్డ్ డిస్క్రీట్ టైమ్ సిగ్నల్స్. సో దాన్ని ఎలా రిప్రజెంట్ చేయాలి గ్రాఫికల్గా అంటే మనం సేమ్ యాజ్ టీజ్గా ఎక్స్ యాక్సిస్ వ్యాక్స్ తీసుకొని ఇక్కడ మనం ఆర్ ఆఫ్ ఎన్ రిప్రజెంట్ చేస్తాం, ఇక్కడ ఎన్ డిస్క్రీట్ టైమ్ సిగ్నల్ రిప్రజెంట్ చేస్తాం. ఇక్కడ బట్ ఇక్కడ డెఫినేషన్ ది ఎవ్రీ యాంప్లిట్ డిపెండ్స్ అప్ ఆన్ ది ఎవ్రీ టైమ్ ఓన్లీ. సో ద సిగ్నల్ ఎలా మనకు డిస్ప్లే అవుతుంది అంటే ఫస్ట్ ఇక్కడ జీరో, ఇక్కడ ఫస్ట్ మనం ఎన్ ఈజ్ ఈక్వల్ టు జీరో వన్ టూ త్రీ తీసుకొని ఈ వాల్యూస్ని ఇక్కడ సబ్మిట్ చేస్తే మనకు ఆర్ ఆఫ్ జీరో ఈజ్ ఈక్వల్ జీరో వస్తుంది, ఆర్ ఆఫ్ వన్ ఈజ్ ఈక్వల్ టు వన్. సో యాంప్లిట్యూడ్ అనేది వన్ ఉంటుంది ఇక్కడ. నెక్స్ట్ ఆర్ ఆఫ్ టూ ఈజ్ ఈక్వల్ టు టూ, ఇక్కడ టైమ్ టూ, ఇక్కడ ఆర్ ఆఫ్ త్రీ ఈజ్ ఈక్వల్ టు త్రీ, ఇక్కడ టైమ్ టూ. సో మనం ఇక్కడ అన్ని ఇట్లా అన్సోన్. సో ఇక్కడ అన్ని వాల్యూస్ని ఒకసారి యాడ్ చేస్తాం మనం ఇక్కడ ఇండివిజువల్గా, అంటే డిఫరెంట్ అంటే డిస్క్రీట్ పర్టికులర్ ఇన్స్టాప్ని ఇక్కడ మనం ఈ వాల్యూస్ ఇక్కడ యాడ్ చేయండి. సో వన్ టూ త్రీ. సో ఇక్కడ ఈ రెండు సిగ్నల్స్ని ఒకసారి కంపేర్ చేస్తే ఇదేమో కంటిన్యూస్ టైమ్ సిగ్నల్, ఇదేమో డిస్క్రీట్. అంటే ఇక్కడ బ్రేక్ అవుతుంది, అంటే ఎవ్రీ టైం దగ్గర మనకి ఇక్కడ బ్రేక్ వస్తున్నాయి. జీరో దగ్గర బ్రేక్, వన్ దగ్గర బ్రేక్, టూ దగ్గర టూ, త్రీ దగ్గర. సో ఇలా ఎందుకంటే ఇక్కడ డిస్క్రీట్ టైమ్ సిగ్నల్ డెఫినేషన్ ఏంటిది, ఇక్కడ ఎవ్రీ యాంప్లిట్యూడ్ డిపెండ్స్ ఆన్ ది టైమ్, ఎవ్రీ యాంప్లిట్యూడ్ డిపెండ్స్ ఆన్ టైమ్, అంటే ఈచ్ యాంప్లిట్యూడ్ డిపెండ్స్ అప్ ఆన్ ది పర్టికులర్ ఇన్స్టెంట్ ఆఫ్ టైమ్, దట్ ఈస్ కాల్డ్ ర్యాంప్ డిస్క్రీట్ టైమ్ సిగ్నల్. సో మన ఎగ్జామ్లో కూడా మనం ఇలానే రిప్రజెంట్ చేయాలి. ఇలా రిప్రజెంట్ చేస్తే మనకు మార్క్స్ అనేవి పడతాయి, లేదు అంటే మనకు వాడు మార్క్స్ ఇవ్వడం. ఇంకోటి ఏంటంటే మనం జాగ్రత్తగా క్వశ్చన్ చదివి ఎగ్జామ్లో రాయాల్సి ఉంటుంది. ఓకే, సో దిస్ ఇస్ డెఫినేషన్ ఆఫ్ ర్యాంప్ కంటిన్యూస్ టైమ్ సిగ్నల్ అండ్ డిస్క్రీట్ టైమ్ సిగ్నల్స్. నెక్స్ట్ ఒకసారి మనం నెక్స్ట్ డెఫినేషన్ ఇస్ ఇంపల్స్ సిగ్నల్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ వి కమింగ్ టు ఇంపల్స్ ఇంపల్స్ సిగ్నల్ ఆర్ ఇంపల్స్ ఫంక్షన్ ఇంపల్స్ సిగ్నల్ యూనిట్ ఇంపల్స్ ఫంక్షన్ అని అంటాం. సో ఇక్కడ దీని డెఫినేషన్ చూస్తాం ఒకసారి. సో ఇక్కడ కూడా ఇంపల్స్ సిగ్నల్ మనం రెండు టైప్స్గా రిప్రజెంట్ చేయాలి, ఒకటి కంటిన్యూస్ టైమ్ సిగ్నల్ రిప్రజెంట్ చేయాలి, నెక్స్ట్ డిస్క్రీట్ టైమ్ సిగ్నల్లో రిప్రజెంట్ చేయాలి. ఫస్ట్ వన్ ఈజ్ ఇంపల్స్ కంటిన్యూస్ టైమ్ సిగ్నల్లో ఫస్ట్ వన్ రిప్రజెంట్ చేయాలి. ఇంపల్స్ కంటిన్యూస్ టైమ్ సిగ్నల్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు ఇంపల్స్ డెఫినేషన్ ఏంటంటే ఫస్ట్ దీన్ని ఎలా డినోట్ చేస్తామంటే యూ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు సారీ ఇక్కడ డెల్ ఆఫ్ టీ. సో డెల్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు వన్ వెన్ టీ ఈజ్ ఈక్వల్ టు జీరో, జీరో అదర్వైజ్. సో ఇది మన కండిషన్, ఇంపల్స్ కండిషన్ ఇన్ కంటిన్యూస్ టైమ్ రిప్రజెంటేషన్. సో ఇక్కడ కండిషన్ అంటే వెన్ టీ ఈజ్ ఈక్వల్ టు జీరో అయితేనే డెల్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు వన్. అంటే డెల్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ వన్ అంటే ఏంది, ఇక్కడ యాంప్లిట్యూడ్ అంటే ఓన్లీ వన్నే ఉంటుంది, అంటే యాంప్లిట్యూడ్ అనే ఏరియా వన్నే ఉంటుంది. సో అది మనకి అంటే వెన్ టీ ఈజ్ ఈక్వల్ జీరో డెల్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు వన్. సో దాన్ని ఇప్పుడు మనం కంటిన్యూస్ టైమ్ రిప్రజెంట్ చేద్దాం గ్రాఫికల్గా. సో ఫస్ట్ మనం ఫంక్షన్ ఆఫ్ టైమ్ డెల్ ఆఫ్ టీ 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 మైనస్ టీ ఇస్ జీరో వన్ టూ త్రీ. సో వే టేక్ టూ అండ్ సో. బట్ వాట్ ఈస్ ద కండిషన్, ఇక్కడ మన కండిషన్ ఏంటిది, వెన్ టీ ఈజ్ ఈక్వల్ టు జీరో అయితేనే ఇది యాంప్లిట్యూడ్ అనేది వన్ ఉంటుంది. అంటే యూనిటీ యాంప్లిట్యూడ్ అంటే యాంప్లిట్యూడ్ అనేది యూనిటీ ఉంటుంది అంటే వన్ ఉంటుంది. దట్ మీన్స్
ఇక్కడ టీ ఈజ్ ఈక్వల్ జీరో అయితేనే యాంప్లిట్యూడ్ అనేది ఎగ్జిస్ట్, యాంప్లిట్యూడ్ ఈజ్ ఎగ్జిస్ట్, పల్స్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. రిమైనింగ్ దిస్ టర్మ్స్ అనేవి విల్ బి జీరోస్ ఉంటాయి. ఇవి మనకు సంబంధం లేదు, ఇక ఓన్లీ టీ దగ్గర మాత్రమే ఈ వాల్యూ అనేది యాక్ట్ చేస్తే వన్ లాగా, అంటే యూనిట్ అనేది వన్ ఉంటుంది. సో దిస్ ఈజ్ కాల్ ఇంపల్స్ కంటిన్యూస్ టైం సిగ్నల్. సో మనం దీన్ని ఇలా తీసుకోవాలి. సో ఇక్కడ నెక్స్ట్ వన్ ఇంపల్స్ డిస్క్రీట్ టైమ్స్, డిస్క్రీట్ టైమ్ సిగ్నల్. సో ఇంపల్స్ డిస్క్రీట్ టైమ్ సిగ్నల్ కూడా సేమ్ డెఫినేషన్, బట్ వీ హావ్ టు చేంజ్ ద కండిషన్. డెల్ ఆఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు వన్ వెన్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు జీరో, అంటే ఇక్కడ ఎన్ ఈజ్ ఈక్వల్ జీరో అయితేనే ది యాంప్లిట్యూడ్ వన్ ఉంటుంది. సో దాన్ని ఎలా గ్రాఫిక్ రిప్రజెంట్ చేస్తామంటే మనం ఇక్కడ ఎన్ మైనస్ ఎన్ జీరో వన్ టూ త్రీ మైనస్ వన్ మైనస్ టూ. సో ఇక జీరో దగ్గర మాత్రమే ఇది వన్ ఉంటుంది, కాబట్టి మనం ఇక్కడ వన్గా తీసుకుంటాము. యాంప్లిట్యూడ్ యూనిటీ ఉంటుంది, ఇది కండెఫినేషన్. సో డెల్ ఆఫ్ ఎన్. సో మనం ఎగ్జామ్ కూడా మనం ఇలానే కంటిన్యూస్ టైం రిప్రజెంట్ చేయాలి, నెక్స్ట్ డిస్క్రీట్ టైం సిగ్నల్ మాత్రమే రిప్రజెంట్ చేయాలి. ఓకే, దిస్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ఇంపల్స్ కంటిన్యూస్ టైం సిగ్నల్, ఇంపల్స్ డిస్క్రీట్ టైం సిగ్నల్. సో నెక్స్ట్ డెఫినేషన్ వచ్చేసి స్టెప్ సిగ్నల్. దీని స్టెప్ యూనిట్ స్టెప్ ఫంక్షన్ అంటాం. ఓకే, స్టెప్ సిగ్నల్. సో ఈ సిగ్నల్ని కూడా మనము కంటిన్యూస్ టైం సిగ్నల్ రిప్రజెంట్ చేయాలి, నెక్స్ట్ డిస్క్రీట్ టైం సిగ్నల్ని కూడా రిప్రజెంట్ చేయాలి. ఫస్ట్ వన్ మనం కంటిన్యూస్ టైం సిగ్నల్ రిప్రజెంట్ చేద్దాం. ఫస్ట్ స్టెప్ కంటిన్యూస్ టైం సిగ్నల్ ఇయర్ ఆ సేమ్ డెఫినేషన్ ఈజ్, దీన్ని మనం ఇక్కడ యూ ఆఫ్ టీగా తీసుకుంటాం. ఇక్కడ యూ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు వన్, టీ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు జీరో, అదర్వైజ్ జీరో. ఇది కండిషన్, ఇది స్టెప్ సిగ్నల్, కంటిన్యూస్ టైం సిగ్నల్. సో ఇక్కడ మనం దీన్ని ఒకసారి గ్రాఫిక్గా రిప్రజెంట్ చేద్దాం. సో మనం ఏ సిగ్నల్ తీసుకున్నా కంపల్సరీ మనకు కంటిన్యూస్ టైం సిగ్నల్ రిప్రజెంట్ చేయాలి, డిస్క్రీట్ టైం సిగ్నల్ రిప్రజెంట్ చేయాలి. కంటిన్యూస్ టైం సిగ్నల్స్ అనేవి ఎక్కువ ఎనలాగ్ సిగ్నల్స్ కిందకి వస్తే, డిస్క్రీట్ టైం సిగ్నల్స్ అనేవి మనం డిజిటల్ సిగ్నల్స్గా తీసుకుంటాం. అయితే ఫస్ట్ మనం కంటిన్యూస్ టైం సిగ్నల్, కంటిన్యూస్ టైం సిగ్నల్లో స్టెప్ సిగ్నల్ని ఎలా రిప్రజెంట్ చేయాలి గ్రాఫికల్గా అంటే, ఫస్ట్ సేమ్ ఇక్కడ కూడా మనం సేమ్ యాస్ట్ ఈజ్ యూ ఆఫ్ టీ తీసుకుంటాం. ఇక్కడ ఇక్కడ మనం టీ తీసుకుంటాం, ఎందుకంటే కంటిన్యూస్ టైం కాబట్టి జీరో. ఇక్కడ గ్రేటర్ దాన్ జీరో మాత్రమే, అంటే రైట్ సైడ్ మాత్రమే ఇది ఎగ్జిస్ట్ అవుతుంది, నెగిటివ్ సైడ్ మొత్తం జీరో ఉంటుంది. వన్ టూ త్రీ ఫోర్ అండ్ సో ఆన్. సో ఇక్కడ ఏమన్నా టీ గడిని ఇక్కడ జీరో అయితేనే ఇక్కడ ఇది వన్ అవుతుంది, అంటే ఇక్కడ వన్ ఎక్కడ అవుతుంది, ఈ యాంప్లిట్యూడ్ అనేది ఫ్రమ్ జీరో నుంచి ఇన్ఫినిటీ వరకు వన్నే ఉంటుంది. దట్ ఈస్ ద డెఫినేషన్. టీ గడిని ఇక్కడ జీరో అయితే ఇది ఓన్లీ రైట్ సైడ్ మాత్రమే ఎగ్జిస్ట్ అవుతుంది ఫ్రమ్ జీరో టు ఇన్ఫినిటీ. అంటే ఇక్కడ మనం ఇక్కడ వన్ ఉంది, అంత మనకు వన్నే ఉంటుంది, టీ గడిని ఇక్కడ జీరో. సో దిస్ ఇస్ ద డెఫినేషన్ ఆఫ్ స్టెప్ కంటిన్యూస్ టైం సిగ్నల్. ఈజీ, కానీ స్టూడెంట్స్ అని ఏం చేస్తారంటే దానికి అంటే అన్ని ఈక్వేషన్స్ అన్ని లాజిక్ సేమ్ ఉండడం వల్ల ఎగ్జామ్లో కన్ఫ్యూజ్ అయ్యి ఏదో రాస్తాడు, సో ఆ విధంగా ఫెయిల్ అయిపోతున్నాడు. సో మనం ఏంటంటే మన క్వశ్చన్ ఇచ్చినప్పుడు దాన్ని కొంచెం యాస్టీజీగా చదివాలి, చదివి అసలు డిఫరెన్స్ చిన్న చిన్న డిఫరెన్స్ చూసి మనం ఎగ్జామ్లో కరెక్ట్ రాస్తే ఎగ్జామ్లో పాస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ స్టెప్ డిస్క్రీట్ టైం సిగ్నల్, స్టెప్ డిస్క్రీట్ టైం సిగ్నల్. సో ఇక్కడ కూడా మనం జస్ట్ ఇక్కడ వేరియబుల్ చేంజెస్ సరిపోతుంది. ఇక్కడ టీ దగ్గర ఎన్ తీసుకొని యూ ఆఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు వన్, ఎన్ గ్రేటర్ దెన్ ఈక్వల్ టు జీరో. సో ఇది మన స్టెప్ డిస్క్రీట్ టైం సిగ్నల్ కండిషన్. ఇప్పుడు దీన్ని మనం గ్రాఫికల్గా ఎలా రిప్రజెంట్తామంటే, సో ఇక్కడ కూడా అంతే, ఎన్ని గ్రేటర్ ఈక్వల్ జీరో అంటే ఏంటంటే ఇది ఓన్లీ ఈ సిగ్నల్ రైట్ సైడ్ మాత్రమే ఎగ్జిస్ట్ అవుతుంది, నెగిటివ్ సైడ్ మాత్రం జీరో ఉంటుంది. ఇది కండిషన్, డెఫినేషన్ అంట. సో ఇప్పుడు మనం దీన్ని గ్రాఫికల్గా రిప్రజెంట్ చేయాలంటే వి ఆఫ్ ఎన్ ఎన్ ఇక్కడ జీరో వన్ టూ త్రీ ఫోర్ అండ్ సో ఆన్. సో ఇక్కడ ఇక్కడ కండిషన్ ఏంటి, డెఫినేషన్ ఏంటి, ఎన్ గంట ఈక్వల్ జీరో అయితేనే ఇది వన్ అవుతుంది, రిమైనింగ్ జీరో అవుతుంది, అంటే నెగిటివ్ సైడ్ మొత్తం జీరో అయిపోతుంది, ఇక్కడ ఓన్లీ రైట్ సైడ్ మాత్రమే మనం ఇది ఎగ్జిట్ అవుతుంది. సో బట్ ఇక్కడ డెఫినేషన్ ఏంది, ఇక్కడ మనకి ఇక్కడ డెఫినేషన్ ఏంటిది, డిస్క్రీట్ టైం సిగ్నల్ ఎవ్రీ యాంప్లిట్యూడ్ డిపెండ్స్ ఆన్ ది పర్టికులర్ ఇన్స్టెంట్ ఆఫ్ టైం, దట్ ఈస్ కాల్డ్ డిస్క్రీట్ టైం సిగ్నల్. అంటే ఇక్కడ ఈ యాంప్లిట్యూడ్ అనేది దీని మీద డిపెండ్ అయ్యింది, ఈ యాంప్లిట్యూడ్ ఇక్కడ డిపెండ్ అయ్యింది, ఇది వన్, ఈ యాంప్లిట్యూడ్ అనేది ఇక్కడ డిపెండ్ అయి ఉంటుంది. సో ఎవ్రీ యాంప్లిట్యూడ్ డిపెండ్స్ ఆన్ ది పర్టికులర్ టైం ఇన్స్టెంట్ ఆఫ్ టైం, దట్ ఈస్ కాల్డ్ డిస్క్రీట్ స్టెప్ ఫంక్షన్. సో దిస్ ఇస్ ద డెఫినేషన్ ఆఫ్ డిస్క్రీట్ టైం సిగ్నల్. సో మనం యాక్చువల్గా ఈ స్టెప్స్ ఎక్కడ యూజ్ చేస్తామంటే ఆటోమొబైల్స్లో కానీ,
అంటే కాన్స్టెంట్ ఫోర్స్లో కానీ మనం ఎక్కువ అప్లై చేస్తాము. ఓకే, దిట్ ఈస్ కాల్డ్ యూనిట్ స్టెప్ ఫంక్షన్. సో నెక్స్ట్ డెఫినేషన్ ఈస్, నెక్స్ట్ డెఫినేషన్ వచ్చేసి సిగ్నల్ ఫంక్షన్. సిగ్నల్ ఫంక్షన్ ఇది కూడా ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ డెఫినేషన్, ఎందుకంటే మ్యాక్సిమం మనకి ఎగ్జామ్లో ఇది అడిగే ఛాన్స్ ఉంటుంది. సో వాట్ ఈస్ సిగ్నల్ ఫంక్షన్ డెఫినేషన్ చూద్దాం ఇప్పుడు. సో వాట్ ఈస్ ద కండిషన్ ఆఫ్ సిగ్నల్ ఫంక్షన్? నెక్స్ట్ డెఫినేషన్ సిగ్నల్ ఫంక్షన్. సిగ్నల్ ఫంక్షన్ వచ్చేసి డెఫినేషన్, సిగ్నల్ ఫంక్షన్, సిగ్నల్ ఫంక్షన్, సిగ్నల్ ఫంక్షన్. ఇట్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ టాపిక్, ఎందుకంటే మనకు చాలాసార్లు ఇది ఎగ్జామ్లు ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ దీని డెఫినేషన్ ఎలా రిప్రజెంట్ చేసాం మ్యాథమెటికల్ అంటే, ఇక్కడ నేను సి ఆఫ్ టీ తీసుకుంటున్నాను. సో వన్ టీ గ్రేటర్ ఈక్వల్ టు జీరో, మైనస్ వన్ టీ లెస్ దాన్ ఈక్వల్ టు జీరో, టీ ఈజ్ ఈక్వల్ టు, ఇది కండిషన్. ఇది యాక్చువల్గా మనం ఏ సిగ్నల్ తీసుకున్నా ఫస్ట్ మనం కంటిన్యూస్ టైంలో రిప్రజెంట్ చేయాలి, డిస్క్రీట్ టైంలో రిప్రజెంట్ చేయాలి. సో మనం ఇది కంటిన్యూస్ టైంలో రిప్రజెంట్ చేస్తున్నాం ఇది. సో మనకి డెఫినేషన్ వచ్చేసి టీ గ్రేటర్ ఈక్వల్ జీరో అయినప్పుడు వన్ అవుతుంది, రైట్ సైడ్ ఎగ్జిస్ట్ అవుతుంది. నెగిటివ్ సైడ్ లెస్ దెన్ జీరో అప్పుడు మైనస్ వన్, నెగిటివ్ సైడ్ కూడా ఎగ్జిట్ అవుతుంది. బట్ ఇక్కడ కాన్స్టెంట్ యాంప్లిట్యూడ్ ఉంటుంది. సేమ్ ఇట్ ఈజ్ లైక్ స్టెప్ ఫంక్షన్. మన స్టెప్ ఫంక్షన్ని ఇది మనం ఈ ఫంక్షన్ స్టెప్ ఫంక్షన్ తీసుకుంటాము డిఫైన్ చేయాలంటే. సో ఇక్కడ మనం దీన్ని ఫస్ట్ గ్రాఫిక్గా రిప్రజెంట్ చేద్దాం. ఇక్కడ ఇక్కడ సేమ్ యాస్ టీజ్గా ఫస్ట్ మనం కంటిన్యూస్ టైంలో రిప్రజెంట్ చేద్దాం. ఇక్కడ సైన్ ఆఫ్ టీ, ఇక్కడ కండిషన్ చూద్దాం ఒకసారి. టీ గ్రేటర్ ఈక్వల్ జీరో అయితేనే ఇది ఏమవుతుంది, వన్ అవుతుంది. ఎగ్జిట్ సైడ్ రైట్ సైడ్ అంటే ఇది రైట్ సైడ్ ఎగ్జిస్ట్ అవుతుంది. అంటే జీరో నుంచి వన్ టూ త్రీ టీ, ఇయర్ ఆల్సో మైనస్ టీ, మైనస్ వన్, మైనస్ టూ, మైనస్, అంటే ఇది ఓన్లీ వన్. అంటే ఇక్కడ వన్ అంటే ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ నుంచి రైట్ సైడ్ మాత్రమే వాల్యూ అనేది వన్ ఉంటుంది. ది యాంప్లిట్యూడ్ అనేది కాన్స్టెంట్ ఫ్రమ్ జీరో టు ఇన్ఫినిటీ వరకు. దట్ ఈస్ కాల్ సిగ్నల్ ఫంక్షన్. నెక్స్ట్ కండిషన్ ఏంది, ఇక్కడ టీ లెస్ దెన్ జీరో అయితే మైనస్ వన్ అవుతుంది. అంటే మైనస్ వన్ అంటే ఏంటి, ది యాంప్లిట్యూడ్ అనేది నెగిటివ్ సైడ్ మాత్రమే ఎగ్జిస్ట్ అవుతుంది, అది కూడా ఫ్రమ్ జీరో నుంచి నెగిటివ్ సైడ్. యాంప్లిట్యూడ్ యాంప్లిట్యూడ్ కాన్స్టెంట్ ఉంటుంది. సో ఇక్కడ కూడా మనం మైనస్ వన్ తీసుకుంటే సరిపోదు. సో దిస్ ఇస్ ద డెఫినేషన్ ఆఫ్ సిగ్నల్ ఫంక్షన్. ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఎందుకంటే మనకు ఎగ్జామ్లో చాలా అసలు ఇవ్వడం జరిగింది. 2 marks క్వశ్చన్స్ కానీ 5 marks క్వశ్చన్ కానీ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ సిగ్నల్ ఫంక్షన్, డిస్క్రీట్ సిగ్నల్. సో ఇప్పుడు మనం దీన్ని ఈ ఫంక్షన్ని మనం ఇప్పుడు డిస్క్రీట్ టైం సిగ్నల్ రిప్రజెంట్ చేద్దాం. సో మనకు తెలుసు కదా మనం ఏ సిగ్నల్ తీసుకున్నా కానీ కంపల్సరీ మనం డిస్క్రీట్ టైం సిగ్నల్ని రిప్రజెంట్ చేయాలి. సో వాట్ ఈస్ ద కండిషన్, సిగ్నల్ ఆఫ్ ఎన్ ఈక్వల్ టు వన్, ఎన్ గ్రేటర్ అండ్ ఈక్వల్ టు జీరో, మైనస్ వన్, ఎన్ లెస్ దెన్ జీరో, ఇది మన కండిషన్. సో ఇప్పుడు మనం దీన్ని గ్రాఫికల్గా రిప్రజెంట్ చేద్దాం డిస్క్రీట్ టైం డొమైన్లో. సో ఫస్ట్ ఇయర్ ఆల్సో సేమ్ సిగ్నల్ ఇక్కడ అదే తీసుకుంటాం, బట్ ఇక్కడ మనం వేరియబుల్ చేంజ్ చేస్తాం. ఇక్కడ అంతే డిఫరెన్స్ ఏమైంది, ఎన్ ఇక్కడ ఎన్ తీసుకుంటాం. ఇక్కడ సైన్ ఆఫ్ ఎన్ ఇస్ ద ఇంటీజర్స్ జీరో, ఇక్కడ జీరో, వన్, టూ, త్రీ అండ్ మైనస్ వన్, మైనస్ టూ, మైనస్ త్రీ, మైనస్ ఫోర్ అండ్ మైనస్ ఎన్. సో ఇలా తీసుకోవాలి ఫస్ట్ ఇది సో ఇక్కడ డెఫినేషన్ చూద్దాం ఒకసారి. ఎన్ గ్రేటర్ ఈక్వల్ జీరో అంటే సేమ్ ఇక్కడ కూడా ఈ సిగ్నల్ అనేది రైట్ సైడ్ మాత్రమే ఎగ్జిట్ అవుతుంది. బట్ ఇక్కడ ఏంటంటే రిప్రజెంట్ డిఫరెంట్ ఉంటుంది. రిప్రజెంటేషన్ అంటే ఏంటి, డిస్క్రీట్ రిప్రజెంటేషన్ అంటే కొంచెం డిఫరెంట్ ఉంటుంది. కంటిన్యూస్ మనం ఫైన్ ఎక్కడ ఏం తీసుకున్నాము, కంటిన్యూస్ టైంలో ది సిగ్నల్ అనేది కంటిన్యూస్లీ వ్యారీ అయితే టైం తోటి డిపెండ్ అండి. బట్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఈచ్ టైంలో డిపెండ్స్ అంది ఈచ్ టైం. సో దట్ ఈస్ కాల్ డిస్క్రీట్ టైం సిగ్నల్. సో ఫస్ట్ ఇక్కడ జీరో అని జీరో, వన్, వన్ దగ్గర మళ్ళీ వన్ ఉంటుంది, టూ దగ్గర మళ్ళీ టూ ఉంటుంది, త్రీ దగ్గర త్రీ ఉంటుంది. సో దట్ ఈస్, సో ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ ఈచ్ టైంలో డిపెండ్స్ అంది ఈచ్ ఇన్స్టెంట్ ఆఫ్ టైం. ఇక్కడ ఎవ్రీ టైం అనేది డిపెండ్స్ అంది ఎవ్రీ టైం, ఎవ్రీ టైం డిపెండ్స్ అంది ఎవ్రీ టైం డిపెండ్స్ అంది ఎవ్రీ టైం. దట్ ఈస్ కాల్ డిస్క్రీట్. నెక్స్ట్ టైం వన్, నెక్స్ట్ వన్ ఈజ్ ఎన్ లెస్ దెన్ ఈజ్ ఈక్వల్ టు జీరో అయితే ఇది ఏమవుతుంది, మైనస్ వన్ అవుతుంది. మైనస్ వన్ అంటే నెగిటివ్ సైడ్ మాత్రమే సిగ్నల్ ఎగ్జిస్ట్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ కూడా మనం సేమ్ యాస్టేజ్, ఇక్కడ జీరో, ఇక్కడ ఇక్కడ మైనస్ వన్ దగ్గర మైనస్, ఎగ్జిట్ మైనస్ టూ దగ్గర మైనస్ ఎగ్జిట్ అవుతుంది, మైనస్ దగ్గర మైనస్
ఇక్కడ ఎగ్జిట్ అవుతుంది. ఇక్కడ అంతా మనం -1, -1, -1. సో దిస్ ఇస్ డెఫినేషన్ ఆఫ్ సిగ్నల్ ఫంక్షన్. దిస్ ఇస్ డెఫినేషన్ ఆఫ్ సిగ్నల్ ఫంక్షన్. ఓకే, నెక్స్ట్ యూఆర్ గోయింగ్ టు రియల్ అండ్ ఎక్స్పోనెన్షియల్ సిగ్నల్. రియల్ అండ్ ఎక్స్పోనెన్షియల్ సిగ్నల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ మీకు. రియల్ ఎక్స్పోనెన్షియల్ సిగ్నల్స్ ఇట్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. సో మనకి ఆల్రెడీ ఎగ్జామ్లు ఇవ్వడం జరిగింది. స్టాండర్డ్ సిగ్నల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ మనకు. ఈ సిగ్నల్ సిస్టమ్స్లో ఎక్కడ ఏ చాప్టర్కైనా మనకు చాలా యూజ్ అవుతూ ఉంటాయి. మనం రియల్ లైఫ్లో కూడా సిగ్నల్స్ అనేవి ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాం. సో మన నెక్స్ట్ డెఫినేషన్ ఈస్ రియల్ అండ్ ఎక్స్పోనెన్షియల్ సిగ్నల్. సో ఇది ఈ ఫంక్షన్ వచ్చేసి డిపెండ్స్ అపాన్ ది వేరియబుల్ పైన డిపెండ్ అయి ఉంటుంది. వేరియబుల్ పైన డిపెండ్ అయి ఉంటాడు, పారామీటర్స్ పైన డిపెండ్ అవుతుంది. సో ఫస్ట్ దీన్ని కంటిన్యూస్ టైం సిగ్నల్ రిప్రజెంట్ చేయాలి. సెకండ్ వన్ ఈజ్ డిస్క్రీట్ టైం సిగ్నల్లో దీన్ని రిప్రజెంట్ చేయాలి. ఫస్ట్ మనం కంటిన్యూస్ టైం సిగ్నల్ రిప్రజెంట్ చేద్దాం ఒకసారి. ఫస్ట్ నేను కంటిన్యూస్ టైం సిగ్నల్ రిప్రజెంట్ చేస్తాను. మొత్తం కంటిన్యూస్ టైం సిగ్నల్లో రిప్రజెంట్ చేస్తాను. కంటిన్యూస్ టైం సిగ్నల్లో రిప్రజెంట్ చేస్తాను. ఫస్ట్ దీని కండిషన్ ఏంటంటే ఇక్కడ మనకు x of t ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఏ ఇంటూ ఈ పవర్ ఏ ఇంటూ టి. ఇది కండిషన్, ఇది రియల్ అండ్ ఎక్స్పోనెన్షియల్ కండిషన్. మన ఎక్స్పోనెన్షియల్ కండిషన్ ఎప్పుడు ఈతోనే రిప్రజెంట్ చేస్తాం. ఇక్కడ ఈ కండిషన్ అనేది డిపెండ్స్ అపాన్ ది ఏ అండ్ స్మాల్ ఏ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఇవి సారీ ఇక్కడ ఏ స్మాల్ ఏ అంటే రియల్ నెంబర్స్ ఇవి. అయితే ఇక్కడ మనం ఈ మనం ఈ ఫంక్షన్ డిపెండ్స్ అపాన్ ది ఏ. సో ఈ ఏ పైన డిపెండ్ అయ్యి ఉండడం వల్ల మనకు వి గెట్ డిఫరెంట్ సిగ్నల్స్ ఫామ్ అవుతూ ఉంటాయి. అంటే ఏ అనేది సపోజ్ 0 ఉన్నప్పుడు ద సిగ్నల్ అనేది కాన్స్టెంట్ యాంప్లిట్యూడ్ అనేది ఫామ్ అవుతుంది. సపోజ్ ఏ అనేది గ్రేటర్ దాన్ 1 ఉందనుకో ద సిగ్నల్ ఈజ్ బికమ్ ఏ గ్రోయింగ్ ఎక్స్పోనెన్షియల్ అవుతుంది. అదే ఆ ఫంక్షన్ ఏ లెస్ దెన్ 1 ఉందనుకో ఆ సిగ్నల్ బికమ్ ఏ డికేయింగ్ ఎక్స్పోనెన్షియల్. డికే అంటే డిక్రీజ్ అవుతూ ఉంటుంది ఫ్రమ్ ఇంక్రీజింగ్ టు 0 వరకు. అంటే ఇది ఫంక్షన్ డిపెండ్స్ అపాన్ ది ఏ వేరియబుల్ వి గెట్ డిఫరెంట్ సిగ్నల్స్. ఫస్ట్ కేస్ 1లో ఏ ఈజ్ ఈక్వల్ 0 అయితే ఈ ఫంక్షన్ అనేది ఎలా యాక్ట్ చేస్తుంది. సపోజ్ ఏ ఈజ్ ఈక్వల్ 0 అయినప్పుడు ఇక్కడ మనం సబ్స్టిట్యూట్ చేస్తే ax(t) ఏ ఇంటూ ఈ పవర్ 0(t). అప్పుడు ఏమైతే మనకి x(t) ఈజ్ ఈక్వల్ టు ఏ. x(t) ఈజ్ ఈక్వల్ టు ఏ అంటే ఏంటి, కాన్స్టెంట్ యాంప్లిట్యూడ్. ఏ అంటే ఈ లైక్ డిసి సిగ్నల్ అంటాం. అంటే ఇప్పుడు ఏంది, ఇప్పుడు సిగ్నల్ అనేది ఇప్పుడు మన ఏజ్కో 0 అయినప్పుడు ఆ సిగ్నల్ ఎలా ఫామ్ అవుతుంది గ్రాఫికల్గా రిప్రజెంట్ చేస్తే మనకు ఆ సిగ్నల్ అనేది ఇలా ఫామ్ అవుతుంది. అంటే ఇప్పుడు చూడండి ఇక్కడ ఏం తీసుకుంటామని, ఇక్కడ x(t) ద సిగ్నల్ బికమ్ ఏ కాన్స్టెంట్ యాంప్లిట్యూడ్ ఫ్రమ్ 0 to ఇన్ఫినిటీ. దట్ ఈస్ కాల్డ్ డిసి సిగ్నల్. అంటే ఏంటంటే ఈ ఎక్స్పోనెన్షియల్ సిగ్నల్ కండిషన్లో మనం ఏజికల్ 0 తీసుకున్నప్పుడు ఆ ఫంక్షన్ బికమ్ ఏ డిసి సిగ్నల్ లైక్ స్టెప్ ఫంక్షన్ అనొచ్చు, లైక్ డిసి సిగ్నల్ ఫామ్ అవుతుంది. దట్ ఈస్ ద కేస్ 1. నెక్స్ట్ కేస్ 2లో మనం ఇక్కడ ఏం తీసుకుంటామంటే ఇక్కడ ఇప్పుడు కేస్ 2లో ఇఫ్ ఏ గ్రేటర్ దెన్ 1 అయితే ఏమవుతుంది. ఇఫ్ ఏ గ్రేటర్కి 1 అయితే ఏమవుతుంది, సపోజ్ అప్పుడు ఏమవుతుంది అంటే అప్పుడు x(t) బికమ్ ఏ గ్రోయింగ్ ఎక్స్పోనెన్షియల్ సిగ్నల్. సో ఫస్ట్ కండిషన్ వచ్చేసి x(t) ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ ఈ పవర్ a(t). సపోజ్ ఏ గ్రేటర్కి 1 అయినప్పుడు ద సిగ్నల్ బికమ్ ఏ గ్రోయింగ్ ఫంక్షన్ ఫ్రమ్ డిక్రీజింగ్ టు ఫైనల్ వాల్యూ. దట్ ఈస్ కాల్డ్ ఎక్స్పోనెన్షియల్ గ్రోయింగ్ ఫంక్షన్. దిట్ ఈస్ కాల్డ్ ఎక్స్పోనెన్షియల్ గ్రోయింగ్ ఫంక్షన్ అని అంటాం. అంటే దిస్ ఫంక్షన్ డిపెండ్స్ అపాన్ ది దిస్ వేరియబుల్. ఓకే, నెక్స్ట్ కేస్ 2లో a less than 1 అయితే ది ఫంక్షన్ బికమ్ ఎక్స్పోనెన్షియల్ డికేయింగ్. అంటే దిస్ డిక్రీజింగ్ సిగ్నల్ ఫ్రమ్ ఇంక్రీజింగ్ టు lower value. So that means the signal is decaying signal. That is called exponential decaying signal. Okay, that is called continuous exponential real signals. This function depends upon the a variable, so we get different
signals. We get different signals. This is the continuous time representation. Next one is mana ippudu discrete representation chuddam oka sari. So ikkada kuda manamu ee condition lo discrete time signal real and exponential condition achesi x of n manam ikkada t badalu n iskovali. X of n is equal to a into e power a of n. So idi real and exponential condition. So ikkada kuda ee condition depends upon the a variable, we get different signals. First of all, a is equal to 0 iskunte the signal is become a dc signal, and that means the signal is like a dc signal from 1 to infinity, that is called x of n. Just we have to change the representation because this is a discrete time signal, what one discrete time signal represent cheyali. Next, suppose if a grand equal to 1 aithe em aithe the signal become a ఎక్స్పెన్షన్ గ్రోయింగ్, దట్ మీన్స్. బట్ ఇక్కడ ఏం చేయాలి, మనం డిస్క్రిట్లో రిప్రజెంట్ చేయాలి. సో అది ఎలాగంటే సేమ్ కండిషన్ తీసుకుంటాం, ఎక్స్ ఆఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ ఈ పవర్ ఏఎన్. సో ఇక్కడ ఏంది, గ్రేటర్ వన్ కాబట్టి ద సిగ్నల్ ఇస్ బికమ్ ఏ గ్రోయింగ్ ఫంక్షన్, దట్ మీన్స్ ద సిగ్నల్. బట్ ఇక్కడ ఏమైనా మనం డిస్క్రిట్లో రిప్రజెంట్ చేయాలి. సో ఎలాగంటే ఫస్ట్ ఇక్కడ మనం నీకు మామూలుగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఇక్కడ. So it's like discrete, this is nothing but even put the exponential growing discrete time signal, exponential growing discrete time signal, this one. Next other with case 3 lo a less than 1 this time the signal become a decaying. So x of n is equal to a into a power n. So the signal become a decaying signal. So here same ikkada em cheyalante manam ikkada decaying ante endi, increase nunchi decrease varaku taggipothu untadi, that is called decaying exponential. That means the signal is called decaying signal. So this is a definition is called decaying exponential in discrete time signal. So this is a definition of real exponential signals. So we very very important in the kind of exam compulsory, we 2 months 3 months compulsory questions rather than first unit. So don't neglect the first unit in the kind of even basic signals. మనకి ఎగ్జామ్లో కంపల్సరీ ఇవి కంపల్సరీ రా వస్తూ ఉంటాయి, 2 మార్క్స్ కానీ 3 మార్క్స్ కానీ. సో మనకి ఈ సిగ్నల్స్ అనేవి ఎక్కడైనా చూద్దాం, ఫస్ట్ యూనిట్లోను, సెకండ్ యూనిట్లో, థర్డ్ యూనిట్లో, ఫోర్త్ యూనిట్లో, అండ్ ఈవెన్ థర్డ్ సెమిస్టర్ డిజిటల్ సిగ్నల్ ప్రాసెసింగ్ సబ్జెక్ట్ కూడా మనకు చాలా యూజ్ అవుతాయి. సో ఇక్కడ మీరు ఏం చేయాలంటే, మనం ఒక్కసారి చదివేటప్పుడు కొంచెం కాన్సన్ట్రేట్ చదవండి, ఎందుకంటే ఇది వెరీ ఈజీ సబ్జెక్ట్, మనకు స్కోరింగ్ సబ్జెక్ట్ కూడా. ఎందుకంటే చాలామంది సబ్జెక్ట్లో ఫెయిల్ అవ్వడం జరుగుతుంది, ఎందుకంటే వాళ్ళకు అన్ని ఈక్వేషన్స్ ఒకేలాగా ఉండడం వల్ల ఏమైతే కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు కాబట్టి ఫెయిల్ అవుతారు. సో మీరు ఈ క్లాసెస్ అన్ని వినండి, మీకు ఎలాంటి క్లాసెస్ అర్థం కాకపోతే మీరు కామెంట్స్లో మెసేజ్ ఇవ్వండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.